ఖమ్మం టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు, దుర్గాష్టమి శుభాకాంక్షలు, నవమి శుభాకాంక్షలు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అన్నారు చండీ స్థుతిలో. ఆ అమ్మవారు ఈ చరాచర ఈ సకల చరాచర సృష్టిని అంతటినీ నడిపించేటువంటి ఆ పరాశక్తి తమో రజో సత్వగుణాలకు త్రిగుణాత్మకంగా మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అవతారాలుగా రూపుధరించింది. ఆయా కల్పాలలో రాక్షస సంహారం కోసం వివిధ రూపాలను ధరించింది. ఈరోజు మా వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దుర్గా అలంకారంలో అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. దుర్గా రూపాలే ఇవన్నీ కూడా. అసలు దుర్గా అనే నామాన్ని ఉచ్చరించినంత మాత్రమే విశేష ప్రయోజనాలు కలుగుతాయి. రాక్షస నాశనం, పాపనాశనం, విఘ్ననాశనం, రోగనాశనం కలుగుతాయి. రాక్షస నాశనం అంటే మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలన్నీ కూడా అంతమవుతాయి. అలాగే ఈ శరత్కాలంలో ప్రబలే అంటువ్యాధుల నుంచి రోగనాశనం కలుగుతుంది. గమయతి దూరయతి అన్నారు. పాపనాశనం కలుగుతుంది. అలాగే ఈ అమ్మవారిని అందుకని అందరూ కూడా దుర్గని స్మరించుకొని పాపాల నుంచి అందరూ ఆమె యొక్క ఆ తల్లి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలను పొందాలని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఖమ్మం టీవీ వారికి, వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయ కమిటీ తరఫున, మధురపట్టణం తరఫున అందరికీ కూడా కృతజ్ఞతార్పణ. నా పేరు అనంతలక్ష్మి. మధురలో వాసవి అమ్మవారి గుడి బాగా ఈ వారం ఈ 10 రోజుల్లో బాగా అవతారాలు వేస్తారు. ఈరోజు బతుకమ్మ అమ్మవారి అవతారము, మహిషాసుర మర్దిని. బయట కూడా లోపలికి వెళ్ళాలంటే మన శివలింగము ఇవన్నీ డెకరేషన్ బాగా చేశారు. ఈ సందర్భంగా జనం బాగా వస్తారు మా మధురలో వాసవి అమ్మవారి గుడికి. ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం టీవీ వారికి ధన్యవాదాలు. ఖమ్మం టీవీ వారికి ధన్యవాదాలు. జరిగిందండి. బయట శివలింగము, లోపల అమ్మవారి గుడి, ఇవాళ అమ్మవారి అలంకారం చాలా ఘనంగా జరిపారండి. నా పేరు అఖిల అండి. నేను మధుర వాస్తవీరాలని. తెలంగాణ ప్రజలందరికీ దసరాను మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడ ప్రతి సంవత్సరం కన్యకా పరమేశ్వర గుడిలో ఈ సంబరాలు బాగా ఘనంగా జరుపుకుంటాము. ఇప్పుడే ఇవాళ ఈ రోజు అమ్మవారి అవతారం మహిషాసుర మర్దిని అవతారం అండి. ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం టీవీకి నా ధన్యవాదాలు. దసరా శుభాకాంక్షలు ఖమ్మం టీవీ వారు ధన్యవాదాలు. కొప్పురావురి రామయోగేశ్వరరావు. మధుర వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము చాలా అభివృద్ధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకి వేలాది భక్తులు విరివిగా వస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు మహిషాసుర మర్దిని. మాది పక్కనే, మధుర పక్కనే దేశినేనిపాలెం గ్రామం. చెప్పిన పేరు కూడా ఇచ్చిన ఖమ్మం టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. సముద్రపుల్లారావు మధుర, తర్వాత మా మిస్సెస్ పేరు సముద్ర ధనలక్ష్మి. ఈరోజు ఇక్కడ మా మధుర వాసవి కన్యకా దేవాలయంలో దసరా ఉత్సవాలు మంచి గ్రాండ్గా చేస్తున్నారు. బాగా అనుకూలంగా మంచి జనమంతా కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు మహిషాసుర మర్దిని అలంకారం
తర్వాత దసరా స్వరూపమైన కమ్యూనిటీ వారికి శుభాకాంక్షలు. శ్రీనివాసరావు, రెండు రాష్ట్రాల ప్రజలకి విజయదశమి మరియు బతుకమ్మ శుభాకాంక్ష పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ గత ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం మధిరలో గత 33 సంవత్సరాల నుంచి ఈ గుడి నిర్వహణ అమ్మవారికి ప్రతిరోజు నిత్యధూపదీప నైవేద్యంతో జరుగుతున్నది. అలాగే విజయదశమి రోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రోజు విశేష పూజలు జరుగుతుంటాయి. దాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం విజయదశమికి అమ్మవారికి ప్రతిరోజు అలంకరణ చేస్తున్నారు. ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించారు. దీనికి శివలింగాకారంలో సెట్టింగ్ ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకి ప్రతిరోజు శివలింగాల్లో నుంచి అమ్మవారిని దర్శనం చేసుకునే భాగ్యం కల్పించారు గుడి ఆలయ నిర్వాహకులు. ఇది 5వ సంవత్సరం ఇలా సెట్టింగుల రూపంలో చేయటం. ధన్యవాదాలు.